రైట్ ఇక వెలుగు చూద్దాం ఏం రాసింది వెలుగేం రాసిందంటే ఉద్ధవ్ ఠాక్రే దిగిపోతున్నాడు ఈయన షిండే ఎక్కుతున్నాడు బీజేపీ గెలుస్తున్నదని చెప్పేసి ఒక సిగ్గు తప్పిన వార్త రాసుకున్నది ఏం వెలుగు ఇప్పుడు వస్తుందో నీ నీ ఓనర్ని దేక్తలేరు బీజేపీలో నీ ఓనర్ని కనీసం దేకేటువంటి పరిస్థితి లేదు వాడుకొని వదిలేస్తున్నారు అయినా కానీ మనకు సిగ్గు లేకపోయే మనకి ఇదికయ్యా నీ వార్తలు సార్ కట్టింగ్లో అయినాయి పవర్లు కూడా కట్టింగ్లో రైతు బంధు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఎకర రైతు నుంచి మొదలు ఏడు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు అవసరం ద్రౌపది ముర్ము నామినేషన్ ఇవాళ ఇస్తారని చెప్పేసి లిఫ్ట్ల కరెంటు లిఫ్టుల కరెంటు బిల్లులకు నాలుగు వేల కోట్లు కావాలి మరొక వార్త కేసీఆర్ ఆయన ఫ్యామిలీ అవినీతిపై దర్యాప్తు చేయాలి సిబిఐకి కేఏ పాల్ ఫిర్యాదు తొమ్మిది లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అమెరికా సింగపూర్ దుబాయ్ లో ఆస్తులు కూడా పెట్టారు కాళేశ్వరంలో భారీ దోపిడీ యాదాద్రిని వదలట్లేదని ఆరోపణ సిబిఐ డైరెక్టర్ సుమేద్ కుమార్ జైస్వాల్తో అరగంట భేటీ అయ్యారంట అరగంట భేటీ అయ్యి సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి కేఏ పాల్ పోయి కేఏ పాల్ చూస్తుంటే వివేకే గుర్తొస్తున్నాడు వివేక్ కూడా మరొక తెలంగాణ కేఏ పాల్ లెక్క తయారయ్యేటువంటి ప్రమాదం ఫ్యూచర్లో ఉన్నది కాబట్టి కే పాలు మీకు సోదరులు అయ్యేటువంటి రోజుల దగ్గరలోనే ఉన్నాయి రైట్ ఇక దీని మీద గిడ నిజంగా మన న్యూస్ లైన్ చూసేటువంటి వ్యూవర్స్ కానీ మనం కూడా కోరుకుంటున్నాం ఊకే అవినీతి జరిగింది లక్ష కోట్లు లేకపోతే ఈయన తొమ్మిది లక్షల కోట్లు అంటే ఏకంగా తొమ్మిది లక్షల కోట్లు ఇంత అవినీతి అంటారు కదా మరి నిజంగానే సీబీఐ లేకపోతే ఈడీనో దర్యాప్తు చేయండి తెలుస్తుంది మీకు దొంగ ఎవడు దూరం ఎవడు తెలుస్తుంది అంటే ఇక మీరు ఎట్లా చేస్తారు మీరు రాజకీయంగా మీ శత్రువుని సీబీఐతోటి ఈడీతో అనచడం సహజమే వాళ్ళ దేశం చూస్తలేదు రాహుల్ గాంధీని ఎన్ని ముప్పై తిప్పలు అది ఎప్పుడో నైన్టీ ఎప్పుడో పాత కేసును పట్టుకొని దాంట్లో ఏం లేకపోయినా కానీ తోకవాట్లు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటి పక్ష రాజకీయాల కోసం వాడుకుంటుంది ఇంకా అట్లనే వాడుకుంటుంది నాకు తెలిసి ఇది కూడా దీనికోసం ఈయనతోటి ఒక ఫిర్యాదు నాకు తెలిసి వాళ్ళే చెప్తే ఈ నేను పోయి రైల్వే స్టేషన్ విధ్వంసంలో మరో పది మంది అరెస్టు వీడియోల ఆధారంగా నిర్ధారణ రైల్వే కోచ్ అద్దాల ధ్వంసం చేసినటువంటి పృథ్వీరాజు ఆవుల సుబ్బారావు మేనేజర్ శివను విచారిస్తున్నటువంటి పోలీసులు జనగామ జిల్లాలో ఆర్మీ అభ్యర్థి ఆత్మహత్య యత్నం అది చూడండి వీళ్ళ బలవంతము వీళ్ళు ఊకి అరెస్టులు గిలాస్టులు చేస్తుంటే పాపం ఆ పిల్లలు ఆత్మహత్య హత్యం చే ప్రమాదం కూడా ఉన్నది నిజంగా ఈ అగ్నిపాత అనేది పెద్ద దరిద్రమైనటువంటి స్కీము ఆ స్కీమ్ వల్ల పిల్లలు ఇబ్బందులు పడతారనే వార్త రాయడం పక్కన మానేసి వెలుగోడు చూడు లేదు శరం లేదు లజ్జ లేదు మానం లేదు మర్యాద లేదు ఏది లేదు దీనికి ఒక న్యూస్ ఒక పేపర్ ఇదొక కథ వీడు మొత్తం పది మంది అరెస్ట్ అయ్యారు ఇరవై మంది అరెస్ట్ అయ్యారు దొంగలు అంకా నా గుజరాత్ ఉంది